వైశాల్యం ఉంది లే గీతలు అయితే సరెండర్ లొంగు లేకపోతే లేదన్నట్టే. కేజ్రీవాల్ కూడా మీరు చూసారు లేదు, ఆర్టికల్ 370లో ఆయన కూడా మామూలుగా మేము రిక్వెస్ట్ చేశాం ఇట్లా దేశానికి మంచిది ఇది చేయండి బాగుంటుంది అని చెప్పి ఆయన కన్విన్స్ అయిపోయి నేను అబ్స్టైన్ కాదు నేను మంచి బిల్లు ఓటే వేస్తాను అని చెప్పి చెప్పాడు. అదే నేను అనేది ఏంటంటే ఇప్పుడు మంచిదాన్ని ఎవరైనా అపోజిషన్ అయితే అపోజ్ చేయటమే కాదు కదా. ఇప్పుడు ప్రైమ్ మినిస్టర్ మీద కోపం ఉందని చెప్పి ఆయన గాలి పీల్చినా నేను ఒప్పుకోను అంటే ఎట్ట కుదురుతుంది? మంచి మంచి చెడు చెడు అది ఇదివరకు ఉండేది, ఇప్పుడు అట్లా ఉండి సావట్లేదు అనుకో అది వేరే విషయం. బట్ అంటే నేను అనేది ఏంటంటే జనరల్ కామన్ పబ్లిక్ ఏమంటున్నారంటే ఈ ఇప్పుడు ఈయన ఎందుకు ఈయన సపోర్ట్ వల్లే ఇంత ఈ పరిస్థితులు వచ్చినాయి ఆంధ్రప్రదేశ్ ఒకటి చెప్తా. ఒకటి రెండు ఉమ్మడి మీటింగ్ జరిగింది కదా చిలకలూరిపేట దగ్గర, అక్కడ ఆయన మాట్లాడిన విధానం కూడా కొంత నష్టం చేసింది కూటమికి అనేది రెండో అభిప్రాయం. జనం ఉంది మీకు కావాలంటే ఫీడ్బ్యాక్ తీసుకోవచ్చు. మూడు ఆయనకి గులకరాయిది ఇంత ఇంత గీత పడిందో లేదో వెంటనే ప్రైమ్ మినిస్టర్ ట్వీట్. అది నిజంగా అది పని మీరు మీరు ఎవరన్నా ఏకీభవిస్తారా అది గాయమని పెద్ద గాయమని? ఆ టైంలో తెలిసినది కదా జనరల్గా మీడియాలో చూసి ఏదో తగిలింది ఏదో ఏంటిందని, ఎందుకంటే వాళ్ళ మీడియాలు ఆ మాదిరి పిక్చర్ ఇచ్చారు అత్యయత్నం అని. బీజేపీ దగ్గర లేని వ్యవస్థ ఉందా చెప్పు అంటే అది జరిగిన వెంటముడే ఎక్కడ ఉండి ఉంటాడు చెప్పి ఎవరో చెప్పుంటారు అత్యయత్నం జరిగింది కంటికి చెప్పారా దెబ్బ తగిలింది చెప్పారు 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 అంత మోసం తెలుసు వాళ్ళకి కూడా. మనం సో ఈ మూడు ఇట్లాంటివి తీసుకుంటే నమ్మకం కలగాలి కదా. ఇప్పుడు మీరు బీజేపీ తరఫున పోటీ చేస్తున్నారు, జనంకి లోపల ఒక ఆవేదన కోపం అని అనేవాళ్ళు ఉంటారు, బట్ నేను సాఫ్ట్గా చెప్పాలంటే ఆవేదన అంటున్నాను నేను. ఎందుకంటే రాష్ట్రం నాశనం అయింది కనుక ఈ వీళ్ళ పాత్ర కొంత ఉంది అనేది ఒక ఆవేదన ఉంది. అది లేదు మేము నిలబడతాము ఇక నుంచి అయినా సరే జరిగిందేదో జరిగిపోయింది ఇక నుంచి. మీరు చెప్పింది కరెక్టే, చిలకలూరుపేట మీటింగ్లో పబ్లిక్ రియాక్షన్ ఏంటంటే పబ్లిక్ ఈ గవర్నమెంట్ పైన చాలా కోపంగా ఉన్నది. నేను అదే చెప్తున్నా వస్తున్నాను, మోదీ వస్తున్నాడు కానీ మోదీ వచ్చి చంద్రబాబు జగన్మోహన్ రెడ్డి దగ్గరికి వెళ్ళి కొట్టేసి వస్తే బాగుండు అనుకుంటున్నారు. అది సాధ్యం కాదు, అది వేరే విషయం. కాకపోతే ఏంటంటే కొంచెం పొలిటికల్గా వచ్చినప్పటికి ఏంటంటే కొంచెం జనానికి వాళ్ళ యాంగ్విష్ని ఆవేదనని తగ్గించడానికి ఒకటి రెండు పదాలు వాడతారు కదా ఎవరైనా. ఇప్పుడు మీరు వెళ్ళి ఇప్పుడు నువ్వు తిరుగుతున్నావు ఫస్ట్ టైం పబ్లిక్లోకి వెళ్ళి తిరిగినప్పుడు వాడు అడిగిన దాన్ని అది ఎట్ట కుదురుతుంది అంటావా అని ఒక తప్పకుండా చూద్దామమ్మా అని చెప్తారు కదా. అట్లా నేను ఈ మీటింగ్ అయిపోయింది కార్లో ట్రాఫిక్ విపరీతంగా ట్రాఫిక్ ఉంది, అసలు కూడా పట్టించుకోలేదు కదా, సిగ్నల్స్ కూడా సరిలేవు.